मन तो दिलीप कुमार गारु जॉइन अय्यारु बीजेपी राष्ट्र अधिकार प्रतिनिधि दिलीप कुमार गारु नमस्ते दिलीप कुमार गारु अंटे ई बोगस ओट्ल नमोदु प्रक्रिया जरिगिंदनि अंटुन्नारु अंटे आधारालकु संबंधिंचि अदे विधंगा टाइम औट दग्गर पडुतुन्न नेपथ्यंलो कोत्त स्ट्राटजीया लेकपोते वास्तवमेना నమస్తే అండి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పల్లా రాజశేఖరరెడ్డి గారి అభ్యర్థిత్వం గురించి కానీ లేదనుకుంటే ఇక్కడ వాణి గారి అభ్యర్థిత్వం గురించి కానీ వారు మొదటగానే వారు మానసికంగా వారు ఓడిపోతున్నాము అని చెప్పి నిజాన్ని తెలుసుకున్నారు కనుకనే వీరు చివరాఖరిగా చివరి ప్రయత్నాలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే బోగస్ ఓటర్లను నమోదు చేసి वार द्वारा विजय साधि कुट्रपूरत वालू गईदार नीचे पनचे दांट दादा मैं सफलीकृत एन क्या पक् आधार विनिंदी मेन हलो दिलीप दिलीप गार पक् आधार ఎంత నీచమైన పదంటే ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే విధంగా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ పెద్ద టిఆర్ఎస్ పార్టీలో ఉండే పెద్దలు వివరించిన తీరు ఎంత జుగుప్సాకరం అంటే చాలా అవమానకరం ప్రజాస్వామ్యానికి. పల్లా రాజశేఖరరెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఒక సంస్థలో వీరు మొత్తం తదంగాన్ని నడిపారు. అదే విధంగా ఈ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గారు వారి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి పాలం మావునారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన మొత్తం తదంగం బోగస్ ఓటర్ల నమోదు ప్రక్రియను తదంగానే నడిపించారు. చివరాఖరికి మీరు ఎంత తెగించారు అంటే ఎంత బరి తెగింపంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా నమోదు చేయించారండి ఓటర్లుగా. మా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూపించాలా? దాదాపు ఒక్క హౌస్ లో ఒక్కటే ఒక్క హౌస్ నెంబర్ లో 10ల సంఖ్యలో ఓటర్లు నమోదు చేయించారు. ఇంటి ఓనర్ కూడా తెలియకుండా ఓటర్లుగా నమోదు అయ్యారు. ఏ విధంగా ఈ ప్రక్రియ కొనసాగింది? కనుక ప్రభుత్వ కమిషనర్ల లోపలనే ప్రభుత్వ అధికారులతో కుమ్ముకై ఈ ప్రక్రియ చేశారు. ఎవరెన్ని కుట్రలు వండినా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఎన్ని కుట్రలు వండినా ప్రజలు మాత్రం ఈ నిజాన్ని గ్రహించారు. ఈ టిఆర్ఎస్ కి మాత్రం బుద్ధి చెప్పడం కోసం సిద్ధమయ్యారు. ఎందుకు చెప్తున్నా నేను ఈ విషయం అంటే గడిచిన దుబ్బాక ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో ఈ రాష్ట్రంలో అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టడం మొదలైంది. ఈ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెందినాయి. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నిజం వీళ్ళకి అర్థమైంది. కనుకనే దొడ్డిదారిన వీళ్ళు ఎన్నికలను ఎదుర్కోవడానికి అదేవిధంగా డబ్బుల్ని పంపిణీ చేసి లేదనుకుంటే మందు పంపిణీ చేసి ప్రలోభాలు పెట్టి నిన్నటి నిన్న ఉద్యోగస్తులకు అందరికీ మళ్ళీ పిఆర్సీ ఇస్తారు అని చెప్పి ఒక దొంగ ప్రకటన చేయించారు. అది కూడా ప్రభుత్వ పెద్దల నుంచి ప్రకటన రాలేదు. ప్రభుత్వం దగ్గర మంత్రాలకు పోయిన ఉద్యోగ సంఘాల నాయకులే బయటకొచ్చి ప్రకటనలు చేశారు. ఇది ఏ విధంగా సమంజసం? దీన్ని ఏ విధంగా మనం గ్యారంటీగా తీసుకుంటాం? జిహెచ్ఎంసి ఎన్నికల కంటే ముందు ఏం చెప్పారు? ఎన్నికలైన తర్వాత వరద బాధితులకు 10,000 రూపాయల సహాయం అందిస్తామని చెప్పి చెప్పిరాలేదా? సహాయం అందిందా? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు బయటకొచ్చి మాకు ఎన్నికల కోడ్ ఉన్నందుకు మాకు పిఆర్సీ ప్రకటించలేదు, ఎన్నికల కోడ్ అయిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఈ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా గులాబీ కళ్ళద్దాలు పెట్టుకొని వారందరూ చేస్తున్న పని ఏంటంటే టిఆర్ఎస్ కరపత్రాలను చదువుతున్నారు. వీరిని వీరు మోసం చేసుకోవడమే కాక ప్రభుత్వంలో ఉండే ఉద్యోగస్తులందరినీ మోసం చేస్తున్నారు. వీరు చివరాఖరికి ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందనంటే ఉద్యోగుల సంక్షేమం పట్టని ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం ఉద్యోగస్తుల లాభాలను లేకుంటే ఉద్యోగస్తుల సంక్షేమాన్ని మొత్తం కేసీఆర్ పాదాల దగ్గర ప్రణంగా అంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి మీరు కంప్లైంట్ చేస్తారా? ఎన్నికల ఆగాల ఏంటి మీరు డిమాండ్ ఏంటి ఏంటండి? ఎన్నికల ఈ బోగస్ ఓట్ల నేపథ్యంలో మీరు కంప్లైంట్ చేస్తారా ఆల్రెడీ, లేకపోతే చేస్తారా, లేకపోతే ఎన్నికలు ఆఫ్ చేయాలంటారా? ఎన్నికల కమిషన్ కి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చూడండి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 10వ తరగతి పాస్ కాని వాళ్ళు డిగ్రీ అభ్యర్థులుగా మేము డిగ్రీ కంప్లీట్ అయిపోయింది 2017 బిఫోరే అని చెప్పి నమోదు చేసుకోవడం జరిగింది. ఎన్ని 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 చూపిస్తామండి? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏవి కూడా ఫేక్ గా మాట్లాడడం మేము ఆధారాలను సహా మేము ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. ముందే మేము చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తున్న ఎన్నికల సంఘం చివరాఖరికి వారి ఒత్తిళ్లకు లొంగి ఈ రోజు ఈ కార్యక్రమానికి చెందేట్టింది. అయినా మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ
ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వేసే ఎన్ని క్విప్లనైనా ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, మనతో పాటు నర్సిరెడ్డి గారు ఉన్నారు. నర్సిరెడ్డి గారు నమస్తే, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నర్సిరెడ్డి గారు, అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 485,000 ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితా ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ముగిసి విత్ డ్రాయల్స్ తర్వాత 5,05,565 ఉన్నట్లు జాబితాలు ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఉన్న ఎలక్ట్రల్ కాపీనే తీసుకోవాలి. పెరిగిన 20,000 చిల్లర ఓటింగ్ ఉంది, ఆ ఓటింగ్ ని 15 తీసుకోవద్దు. జనరల్ గా ఒక ఎన్నిక ఓటర్గా నమోదైతే ఏ డోర్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా కనీస విచారణ లేకుండా అధికారులు నమోదు చేశారు. వీటన్నిటి పరిశీలించాలి. ఉదాహరణకి ఖమ్మం వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కొక్క ఇంట్లో 10 పదగూడెం జిల్లాలో ఉదాహరణకి ఒక ఇంట్లో 18 నమోదయ్యాయి. లేదా 6 ఓట్లు ఉంటాయి, లేదా 5 ఓట్లు ఉంటాయి, 4 ఓట్లు ఉంటాయి, కానీ ఒకే డోర్ నంబర్ లో 18 ఓట్లు ఎలా నమోదవుతాయి? ఇట్లా చూస్తే ప్రతి ఎన్నికల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ పని చేస్తున్నారు. గతంలో కూడా ఈ పని చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ పునరావృతం అవుతాయనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దొంగ ఓట్లు చేర్పించడం కోసం ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తుంది. రైట్, సుదర్శన్ గారు కంటిన్యూ చేయండి. ఇక్కడ పాలకుర్తి మండల్లో చూసుకున్నట్లయితే మనం, అంటే నేను కొన్ని ఆధారాలు చూపించాలి కదా. అంటే ఇప్పుడు 7,000 ఓట్లు అది బోగస్ ఇంతవరకు గుర్తించినాము, తర్వాత ఇంకా 50,000 పైన చిలుకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం అంటున్నాం. అంటున్నప్పుడు మరి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు మనం చూపిస్తున్నాం. ఇక్కడ పాలకుర్తి మండల్ గూడూరు గ్రామం హౌజ్ నెంబర్ 6-103 ఉన్నాయి. ఇక్కడ సరిత ప్యాత్ల డాటర్ ఆఫ్ కృష్ణ, తర్వాత శ్రవణ్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, తర్వాత చైతన్య కృష్ణ చౌదరి ప్రతి డాటర్ ఆఫ్ బాలకృష్ణ, తర్వాత షేఫ్ షేక్ సన్ ఆఫ్ అబ్దుల్ రహీం పాషా. ఇవన్నీ ఒకే డోర్ నెంబర్ తో ఉన్నాయి. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3 ఉన్నారు. అసలు యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అందులో ఒక అతను, అంటే ఆ ఇందులో ఉన్న ఇప్పుడు ఈ 4 కూడా ఫేకే. అసలు యాక్చువల్ గా అక్కడ ఎవరు కూడా వ్యక్తులు లేరు. అక్కడ పోయి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఓట్లు నమోదు చేయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అనురాగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఆయన. అనురాగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అంటే పల్లా రాజేశ్వర రెడ్డికి చెందినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి అతను అక్కడ ఉన్నటువంటి ఆ అడ్రస్ లో నిజంగా కూడా ఒకవేళ కావాలనుకుంటే వీరు పట్టించుకోవాల్సింది ఎవరు? బిఎల్ఓ పట్టించుకోవాలి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఏం చేయాలి? అసలు యాక్చువల్ గా నువ్వు ఒకవేళ ఓటర్ నమోదు చేసిన తర్వాత నిజంగా అసలు యాక్చువల్ గా ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి పరిశీలించిన అవసరం ఉంది. ఉట్టిగా గాలికి ఓట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఉన్నారా లేరా, అసలు యాక్చువల్ వీళ్ళకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ కాదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి అది ఏదీ లేకుండా ఉట్టిగా గాలికి ఇచ్చేస్తే ఈ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు నిజంగా చెప్పాలంటే 3 ఓట్లు ఉన్నాయి. ఆయన వాళ్ళ నాన్న టీచర్, తర్వాత ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాడు, ఇంకొక ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు ఉన్నాయి.